हेलो एवरीवन, वेलकम बैक टू आवर चैनल अरुणोदय क्रिएशंस। बॉडी लो एक्सेस हीट वाटर साल्स नी बैठक पंपिंची बॉडी नी कूल चेसुकुने प्रोसेस नी पर्स्पिरेशन अंटारू। ई पर्स्पिरेशन प्रोसेस लो प्रोड्यूस अयेदे चेमट। यूजुअल गा मनुषुलतो पाटू कोन्नी जंतुवुलु कूडा बॉडी नी चल्लपरचुकुने चेमटनी प्रोड्यूस चेस्तायि। गुर्रालु, कोतुलु, हिप्पोपोटमस् लांटिवि। ऑफ कोर्स कुक्कलु పిల్లలకి కూడా చెమట పుడుతుంది, బట్ వాటి పాస్ అండ్ నోస్ మీద మాత్రమే। అసలు విషయానికి వద్దాం, చెమట యూజువల్గా కలర్లెస్గా ఉంటుంది కదా, అయితే హిప్పోపోటమస్లో మాత్రం చెమట రెడ్ కలర్లో ఉంటుంది। హిప్పోస్ వాటి స్కిన్ మీద ఉన్న స్పెషల్ గ్లాన్స్ నుంచి ఒక థిక్ ఆయిలీ సబ్స్టెన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి। ఆ ఆయిలీ సబ్స్టెన్స్ ఎప్పుడైతే సన్లైట్కి ఎక్స్పోజ్ అవుతుందో అప్పుడు అది డార్క్ రెడ్ కలర్లోకి, ఇంకాసేపు అయిన తర్వాత బ్రౌన్ కలర్లోకి మారుతుంది। ఈ ఆయిలీ సబ్స్టెన్స్లో రెండు రకాల పిగ్మెంట్స్ ఉంటాయి, హిప్పోసుడోరిక్ యాసిడ్, నార్ హిప్పోసుడోరిక్ యాసిడ్। ఈ రెండు పిగ్మెంట్స్ హిప్పోస్కి ఒక న్యాచురల్ సన్స్క్రీన్ లా యాక్ట్ చేసి హార్మ్ఫుల్ సన్ రేస్ నుంచి స్కిన్ని కాపాడతాయి, అలాగే ఒక యాంటీ మైక్రోబియల్ ఏజెంట్గా పనిచేస్తూ క్రిముల నుండి రక్షిస్తాయి। సైంటిఫిక్గా చెప్పాలి అంటే ఈ ఆయిలీ సబ్స్టెన్స్ చెమట కాదు, స్కిన్ నుండి పిగ్మెంట్స్తో కలిసి ప్రొడ్యూస్ అయ్యే ఒక స్టిక్కీ సబ్స్టెన్స్, ద్రవం అన్నమాట। అయితే ఈ ఆయిలీ సబ్స్టెన్స్ బాడీకి కూలింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది కాబట్టి దీన్ని స్వెట్ అని, రెడ్గా ఉంటుంది కాబట్టి బ్లడ్ స్వెట్ అని పిలవడం అలవాటైపోయింది। అంతేకాదు ఈ హిప్పోసుడోరిక్ యాసిడ్ కలవడం వల్ల హిప్పోపోటమస్లో పాలు పింక్ కలర్లో ఉంటాయి, మిల్క్ ప్రొడ్యూస్ అయినప్పుడు తెల్లగానే ఉంటాయి, బట్ ఈ పిగ్మెంట్ కలవడం వల్ల పింక్గా మారుతాయి। దీనివల్ల ఆ పాలు తాగే పిల్లలకి ఎలాంటి హాని కలగదు। థ్యాంక్ గాడ్ మన చెమట కలర్లెస్గా ఉంది కాబట్టి సరిపోయింది, లేకపోతే మన చెమట రెడ్గానో బ్లూగానో ఉంటే ఎంత ఎంబారసింగ్గా ఉండేదో కదా। మీకు విషయం తెలుసా, క్రోమోహైడ్రోసిస్ అని ఒక రేర్ డిసీజ్ ఉంది, ఆ డిసీజ్ వచ్చిన వారికి స్వెట్ ఎల్లో, గ్రీన్, బ్లూ, బ్లాక్ కలర్లో వస్తుందంట, ఎందుకంటే వారిలో లైపోఫ్యూసిన్ అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల। ఇది ఈరోజు నాలెడ్జ్ బైట్స్లో మనం తెలుసుకున్న ఒక కొత్త విషయం। ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి వీడియోని మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి। థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్। జై హింద్।